ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి గ్రామంలో కూడా కొన్ని వేల కోట్లతో అభివృద్ధి అనేది జరిగింది. అయితే ఈరోజు అనకాపల్లి జిల్లా రావుగమ్మత మండలం చిన్నపాచల గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి అనే విధంగా ఈరోజు మరి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కుమార ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లో మరి ఏం అభివృద్ధి జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటలో మనం విందాం. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, గవర్నీలు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా జగనన్న కోనలే రావుకోత మండలంలో ఎక్కడా లేని విధంగా 110 ఇల్లులు చిన్నపాసల గ్రామానికి తేవడం జరిగింది. తనమని అనుకుంటా అన్ని వర్గాల వారికి కూడా ఎవరిని పార్టీలకు అతీతంగా కూడా ఇవ్వడం జరిగింది 110 ఇల్లులు కూడా. అలాగే ఆర్బీకే సెంటరు, హెల్త్ క్లినిక్ సెంటరు, పోతే సచివాలయం, ఇవన్నిటితో పాటు నాడు నేడు ఎంత మంచి కార్యక్రమం అంటే నాడు నేడు పిల్లలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. గతంలో బిల్డింగ్లు పడిపోతాయేమో, శిథిలా వ్యవస్థలో ఉన్న బిల్డింగ్ని నాడు ఏడు కార్యక్రమం ద్వారా చాలా కొత్త రూపురేఖలు తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కార్యక్రమాలు చేసినప్పటికీ రోడ్లు కొంచెం అస్తవ్యస్తంగా ఉంటే, మాకు గ్రామంలో పొలాల్లోకి వెళ్ళే రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేశారు. గత నాయకులందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ రోడ్డు గురించి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధర్మశ్రీ గారి ఆశీస్సులతో ఆ గ్రావెల్ రోడ్డు అనేది పోల్చుకోవడం జరిగినది. ఆ రోడ్డుకి చిన్న బ్రిడ్జి ఒకటి కావాలి, అది మొన్న చెప్పడం జరిగింది. ఆ బ్రిడ్జి కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామంలో ఏ కార్యక్రమం కావాలన్నా ఏ పని కావాలన్నా సచివాలయానికి వెళ్తే పని అయిపోద్ది అనేసి ఒక నమ్మకం, విశ్వాసం ప్రజల్లో విశ్వాసం నింపుకుంది. అలాగే ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫెన్షన్ సుమారు 600 పైచీలకు ఫెన్షన్స్ ఇస్తున్నారు. అలాగే చేయూత 400 పైచీలకు చేయూతలు ఉన్నాయి. విద్యా దీవెనేటి, విద్యా కానుకేటి, అమ్మఒడేటి అనేక జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి కూడా పార్టీలకు అతీతంగా వాలంటీర్లు చేయడం జరుగుతుంది. మా గ్రామ నాయకులు, సీనియర్ నాయకులు అందరి సలహాలు తీసుకొని పార్టీని కూడా అదే విధంగా నడిపించడం జరుగుతుంది. 100 కోట్లతో ఈరోజు మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అయితే మరి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని, ధర్మశ్రీ గారిని ఓడించాలని చెప్పేసి 3 పార్టీలు అయితే రావడం జరిగింది. మరి ఆ 3 పార్టీలు ఎదుర్కొని నిలబడే సత్తా ఉందంటారా మీ పార్టీ? 3 పార్టీలు కాదు, ఇంకొక 30 పార్టీలు ఏకమైనాక సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. అలాగే ధర్మశ్రీ గారిని కూడా ఎన్ని పార్టీలు ఏకమైనా సరే ధర్మశ్రీ గారు చేసిన అభివృద్ధికి ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ధర్మశ్రీ గారు గెలవాలి, మళ్ళీ ధర్మశ్రీ గారు గెలిచి మినిస్టర్ అవ్వాలనే ఆకాంక్షతో ప్రతి కుటుంబం కూడా ఉంది. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగింది, ఎవరు ఎమ్మెల్యే అయ్యాక గ్రామాలు డెవలప్ అయ్యాయి, ఎవరు ఎమ్మెల్యే అయితే గ్రామాల్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు అనే నమ్మకం ఉందో అటువంటి వ్యక్తే మన కర్ణం ధర్మశ్రీ గారు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ధర్మశ్రీ గారిని గెలిపిస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది, ధర్మశ్రీ గారికి ఉంది, ప్రజలకి కూడా ఉంది. అటువంటి కార్యక్రమాలు ధర్మశ్రీ గారు చేశారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒంటరిగా దిగుతున్నారు మరి ఎలక్షన్ బరిలో. మరి రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కార్యకర్తలుగా మీ బాధ్యత? మేము ఇప్పుడు కూడా ధర్మశ్రీ గారు ఇక్కడ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 ఏళ్ళు పరిపాలించాలనే ఆకాంక్షతో మా కార్యకర్తలు అందరమే పట్టుదలతో పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చిన సంక్షేమ పథకాల్ని వివరిస్తూ, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ పథకాలు ఇస్తారనేది కూడా వివరిస్తూ, చేసిన మేలు మర్చిపోకుండా చెబుతూ ప్రజల్లోకి కూడా వైఎస్ఆర్సిపి నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, వాలంటీర్స్ అవ్వచ్చు, అందరం కూడా ప్రజల్లో మమేకమై ఎప్పుడూ కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు ఏమైనా ఉంటే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ధర్మశ్రీ గారికి తెలియపరుస్తూ ఆ సమస్యను రెక్టిఫై చేసిన పనిలో కార్యకర్తలు అందరూ ఉన్నాం, నాయకులందరూ అదే పనిలో ఉన్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో అయితే మాత్రం 100కి 100% కూడా వైఎస్ఆర్సిపి ప్రభంజనం ఏర్పడుతుంది. ఎమ్మెల్యే ధర్మశ్రీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రభంజనం సృష్టిస్తున్నారు. 100% కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా
గెలిచి రేపు మినిస్టర్గా వస్తారనే ఆకాంక్షతో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. మొన్న రీసెంట్గా జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా ధర్మశ్రీ గారు వెంట వచ్చినటువంటి జనసందోహాన్ని మనం చూస్తున్నట్లయితే చాలా అంచనా కూడా వేయలేదు, పార్టీ కార్యకర్తలు కూడా ఇంతమంది వస్తారని అనుకోలేదు. దానిపైన మీ అభిప్రాయం? అసలు ఊహించలేని జనసందోహం, ఎందుకంటే ఆ జనాలు చూస్తే అక్కడ ఎక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి అవతల ఎంకానపాలెం నుంచి యువతల అడ్డది వరకు కూడా జనసందోషాన్ని చూస్తుంటే మతిపోయింది. మేమైతే ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలేదు. అటువంటి జనాన్ని జనం ధర్మశ్రీ గారి మీద అభిమానం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు కలిసి ఈ జనాన్ని చూస్తే మాకే మతిపోయింది. అలాగే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంతో మొన్న సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు, దానికి కూడా ఊహించిన రీతిలో రావడం జరిగింది. దానిపైన అది అయితే చెప్పనవసరం లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా లేకపోతే ధర్మశ్రీ గారి మీద ఉన్న అభిమానం అనేది ప్రజలకు అంతు పట్టలేదు. అంత జనం సంతోషంగా సొంతంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరూ కూడా. అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ 2024లో మీ పార్టీ కార్యకర్తలు మీ నాయకులతో తరిపి మళ్ళీ 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టే అవకాశం అయితే పుష్కలంగా కనపడుతుంది అంటున్నారు. అయితే మరి ప్రజలు కొందరు రోడ్లు లేవు అలాగని సరే కొంచెం అశ్రద్ధ అయితే ఉంది, దానిపైన మీరు? రోడ్లు అనేది ప్రతి విలేజ్లో కూడా రోడ్లు ఏర్పాటు చేశాయి, లూప్ లైన్లు ప్రతి ఒక్క రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ రోడ్డు అనేది కాంట్రాక్టు తెలుగుదేశం సానుభూతి పరుడు అయినటువంటి ఎమ్మెల్యే అయినందువలన కాంట్రాక్ట్ అయినందువలన ఆ రోడ్డు కొంచెం ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టాలనేసి ఉద్దేశంతో ఆ రోడ్డు ఆపడం జరిగింది. అయినా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు ఈరోజు 90% పూర్తి చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమం చేసిన ఎమ్మెల్యేని ఎవరైనా వదులుకుంటారా? ఇటువంటి ఎమ్మెల్యేని ఎవరైనా కాదనుకుంటారా? అందుగురించి ఈ ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్కరు మనసులో కూడా నాటుకుపోయింది. ఈ ఎమ్మెల్యే ఎందుకు కావాలి అనుకుంటే అభివృద్ధి చేయడంలో ఒక పదం అయితే ప్రతి ఊరు వెళ్ళి ఊరికి 100 మందిని పేరిట్టు పిలవగల ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే గారు అనేసి గట్టిగా మనం చెప్పుకోదగ్గ విషయం అది. అయితే మొత్తానికి 2024లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యే కన్నా ధర్మశ్రీ గారిని గెలిపించాలని మీ అందరూ అయితే పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ విషయాన్ని చూసినట్లయితే కొన్ని నాయకుల్లో అశ్రద్ధ ఉన్నది అనేది మాకైతే తెలియడం జరిగింది. దానిపైన ఒక సీనియర్ నాయకులుగా మీరేమంట? అది తప్పుడు ప్రచారం అండి. ఎవరికి కూడా ఎమ్మెల్యే గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎవరికి కూడా అసంతృప్తి అయితే లేదు. కాకపోతే కొన్ని విలేజ్లు అయితే వాళ్ళకి పడక కొన్ని సందర్భాల్లో గ్రూపులు ఉన్నాయంటే అది ఒప్పుకోవలసిందే. కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎవరికి కూడా అసంతృప్తి అంతే లేదు. ఈరోజు అందరూ కలిసి ఏ ఊర్లో అయినా సరే చిన్న చిన్న గ్రూపులు ఉన్నా వాళ్ళందరూ ఏకమై రేపు ధర్మశ్రీ గారిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రజలందరూ కలిసి ప్రాణగుర్తుపై ఓటేసి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ధర్మశ్రీ గారిని గెలిపిస్తారు అనే విశ్వాసంతో మేము అందరం ఉన్నాం. మా ధర్మశ్రీ గారికి మళ్ళీ 25,000 నుంచి 30,000 రాకో మన నియోజకవర్గంలో మెజార్టీ రాబోతుంది. అది తథ్యం. ఎవరేమైనా సరే మళ్ళీ ధర్మశ్రీ గారే ఎమ్మెల్యే మినిస్టర్గా వస్తారనేసి మా కోరిక. ఓకే ఓకే.